Hi, hello, good morning, and welcome to the vlog. Hello, Naran Bonner. I'm going to challenge Chalabon. I'm going to get a problem. I'm going to get a problem. I'm going to get a ఒద్దొద్దున లేసి స్నానం చేయాలంటే ఎలా కుదిరింది డ్యూటీకి వెళ్ళే వాళ్ళు చన్నీళ్ళు చేయాలంటే వేడినీళ్ళు పెట్టుకోవాలంటేనే మనకు వేడినీళ్ళు అలవాట్లేదు కదా కానీ ఎలాగోలా అలాగే చేసా మొత్తానికి స్నానం అయితే చేశాను బట్ ఏంటంటే డ్యూటీకి వెళ్ళాలా లేదా అన్నది ఒక అనుమానం అన్నమాట ఎందుకంటే ఇవాళ మీటింగ్ ఏదో ఉందంట సీఎం మీటింగ్తో ఇక్కడ మా ఆఫీసులో వాళ్ళందరూ కూడా అక్కడక్కడ ఏదో ఊరు ఆ ఊరు ఏదో గుర్తురావట్లేదు కానీ అక్కడికి వెళ్ళాలన్నమాట మీటింగ్కి సో అవుట్సోర్సింగ్ వాళ్ళు అవసరం లేదన్నట్టు టాక్ వచ్చింది సో ఎల్లాలా వద్దా అని చెప్పి ఇంకా క్లారిటీ రాలా ఆ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నా అనమాట సర్లే వెయిట్ చేస్తా టైం వేస్ట్ చేస్తాం ఎందుకు వెళ్ళి టిఫిన్ చేద్దాం టిఫిన్ ఏముందో చూసి వాళ్ళ టిఫిన్ వచ్చి గోధుమ రవ్వ ఉప్మా అనమాట నిన్నేమో బొంబాయి రవ్వ ఉప్మా కాకపోతే ఏంటంటే దాంట్లో జీడిపప్పు ఇది గోధుమ రవ్వ ఉప్మా జస్ట్ గోధుమ రవ్వ ఉప్మా జీడిపప్పులు బాదం పప్పులు ఏమి వేయలేదు అనమాట మనవరికి అనుకుంటా తక్కువ చేసినట్టున్నారు చాలా ఈ టిఫిన్తో పాటు కొంచెం కాఫీ కూడా ఉంటే బాగుండి అనిపిస్తుంది ఎందుకో తెలుసా ఎస్ చేశారా చెయ్యిపోతే చెప్తా చూడండి మొన్న వెళ్ళి వచ్చాను కదా షాపింగ్కి ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడు తెచ్చానమాట కాఫీ ఈ కాఫీతో బ్లాక్ కాఫీ తయారు చేసి ఇప్పుడు కాఫీ విత్ ఉప్మా బ్లాక్ కాఫీ కాఫీ కనిపించట్లేదు కదా కింద పోద్దాము అది వెళ్ళి ఫస్ట్ ఉప్మా టేస్ట్ ఇదేంటి మధ్య నాకు ఏం తిన్నా చప్పగా అనిపిస్తుంది ఏం చప్పకుంటున్నాయా ఇది కూడా చప్పకుండా ఉంటుంది కాఫీ కాఫీలో షుగర్ ఎగిరే ఉండదు ఇది ఆటోమేటిక్గా చేదుకుంటుంది చప్పగా కూడా కాదు అందులో ఫిల్టర్ కాఫీ అనమాట ఇది బాగుంది చాలా బాగుంది మరీ స్ట్రాంగ్గా కాదు అలా అని చెప్పి సాదాగా కూడా కాదు బాగుంది కుక్క గరిచినప్పుడు 3 రోజులు ఆఫీసులో వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు 3 రోజులు మొన్న సార్కి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు 1 రోజు దగ్గర దగ్గర 7 రోజులు సెలవు తీసుకున్నావు కదా ఇంకా నీకు సెలవులు లేనట్టే సీఎం మీటింగే ఉన్నాయి పిఎం మీటింగే ఉన్నాయి నువ్వైతే ఆఫీస్కి వచ్చాయి అని చెప్పి అన్నారనమాట కాబట్టి ఆఫీస్కి వచ్చాను బట్ ఏంటంటే ఆఫీస్ మాత్రం ఇంక తెరవల లాస్ట్ చేసే ఉంది డోర్ మరి ఎప్పుడు తెరుతారో ఏంటో తెలియదు ప్రస్తుతానికి అయితే ఆఫీస్కి వచ్చానండి సెలవు వస్తుంది అనుకున్నా అంటే 50-50 ఛాన్స్ అనుకున్నా ఆఫీస్కి రావాల్సి వచ్చింది ప్రస్తుతానికి అయితే ఆఫీస్కి వచ్చా వర్షం మాత్రం అప్పటి నుంచి అలా చిన్న చిన్న చినుకులు పడతానే ఉన్నాయి చలి కూడా పుడతానే ఉంది ప్రస్తుతానికి ఆఫీస్కి వచ్చాక మళ్ళీ ఎప్పుడు కలుపుతానో ఏంటో చూద్దాం రోజు ఉండే సోదాగా అందుకని నాకేం మాట్లాడకుండా డైరెక్ట్గా కూరలోను అన్నారే చూపించాను అనమాట సో భోజనం చేసేసి ఇంక మళ్ళీ ఆఫీస్కి వెళ్తాను ఇవాళ కామెడీ ఏంటంటే సెలవు వస్తుంది అనుకున్నా కదా సెలవు కాదు కదా కనీసం టీవీ బ్రేక్ కూడా రాలేదండి దరిద్రం అంటుంది ఏం చేస్తాం అయితే ఇవాళ ఒక మంచి విషయం జరగబోతుంది అదేంటన్నది జరిగిన తర్వాత చెప్తాను జరగకముందే చెప్పాను కానీ అది జరగకపోతే మళ్ళీ ఫీలింగ్ వస్తాయి కానీ జరిగిన తర్వాత చెప్తా మొత్తానికి ఆఫీసులో నుంచి అయితే బయటకు వచ్చానండి పొద్దుటి నుంచి ఆ లంచ్కి వెళ్ళినప్పుడు తప్ప ఆఫీసు నుంచి బయటకు కూడా కదులుతలేదు అనమాట మొత్తానికి ఇప్పుడు రిలాక్సేషన్ కొద్దిగా కాళ్ళ గుబులు పోయేటట్టు నడిచాను అనమాట నడుచుకుంటా లోపలికి వచ్చి కారు తీస్తాను ఇప్పుడు కూడా రెస్ట్ ఏం కాదు కనీసం టీ బ్రేక్ కూడా కాదు ఏంటంటే బయటికి వెళ్తున్నాం అనమాట అందుకని కారు తీసుకురమ్మన్నారు కొద్ది రిలాక్సేషన్ అనమాట కూర్చుని ఉన్నవాడికి ప్రస్తుతానికి అయితే బయటికి వెళ్తున్నా అక్కడ ఏమన్నా జరిగిందే ఉన్నా ప్లేసులు కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఏమన్నా జరిగినా చేస్తా వీడియో సరేనా ప్రస్తుతానికి అయితే వెళ్తున్నా ఇంట్రెస్టింగ్ ఏమైనా జరగటం కాదు కదా కనీసం ప్లేస్ కోసం ఆగి చూసి అంత కూడా లేదండి మ్యాటర్ ఏంటంటే రూట్ చెక్ చేయడానికి వెళ్ళామన్నమాట కొత్త రూట్లు కొత్త బస్సులు పెట్టడం కోసం ప్లాన్ చేస్తున్నారు అందుకని చెప్పి రూట్ చెక్ చేయడానికి వెళ్ళాం లెక్క అయితే
అచ్చంగా కార్లో తిరగడం కిందకి దిగడం కూడా ఏం లేదు. వ్యూస్ మాత్రం సూపర్ గా ఉన్నాయి, ఎక్సలెంట్ గా ఉన్నాయి. చక్కగా మంచి చల్లటి వాతావరణం, వర్షం పడే వాతావరణం కదా. ఈ వాతావరణంలో ఆ పచ్చబడి పొలాలు, రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్ పొలాల మధ్యలో చెల్లిద్ది అనమాట. ఎక్సలెంట్ గా ఉంది అయితే అని. బట్ ఏంటంటే తీయడం కుదరలా. మొత్తానికి అయితే చేరుకున్నామండి మళ్ళీ డిపోకి. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది అనమాట. చీకటి చూసారా ఎలా చీకటి పడిపోయిందో? అది మ్యాటర్. ఎంత వచ్చిందో ఏంటో తెలియదు కానీ వ్లాగ్ అసలు ఇవాళ వ్లాగ్ ఏమీ చేయలేకపోయా. మరి ఏం పెట్టాలో ఏంటో కూడా అర్థం కావట్లా. ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుంటే ఎంత వచ్చింది ఏంటి అన్నది తెలుతుంది. 5 నిమిషాల కన్నా పైన వస్తే మాత్రం అప్లోడ్ చేస్తా, లేదంటే మాత్రం వాళ్ళకి ఆగిపోతానండి. ఇంక ఈ మాటతో ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నా వ్లాగ్ను కూడా. ఇవాళ ఏమి ఇంట్రెస్టింగ్గా చూపించలేకపోయాను, చేయలేకపోయాను డ్యూటీ ఉండడం వల్ల. ఏంటంటే డ్యూటీలో ఉన్న రిస్కే ఇది అనమాట. డ్యూటీ చేసుకుంటే వ్లాగింగ్ చేయడం కష్టమైపోతుంది. ఏదైనా సెలవు వచ్చిన ఏదైనా మంచి కంటెంట్ ఏదైనా ఎత్తికి చేయడం కుదురుతుంది కానీ అన్నట్టు ఒక మంచి జరగబోతుంది వాళ్ళ, అది చెప్తే జరగట్లేదు అని చెప్పి తర్వాత చెప్తా అన్నాను కదా. జరిగిందండి మొత్తానికి, ఎలాగోలా సక్సెస్ అయితే అయ్యా. అదేంటంటే ఆఫీసులో వర్క్ చేస్తున్నాను, మళ్ళీ డ్రైవింగ్ ఏమో అర్ధరాత్రికాడైనా పొద్దు పొద్దునైనా కానీ వెళ్తున్నాను కదా. సో ఇదేంటంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అందుకని చెప్పి నేనేం అడిగానంటే స్టార్టింగ్లో కూడా ఒకసారి అడిగా, సార్ అయితే డ్రైవింగ్ మీద ఉంటాను సార్, ఎందుకంటే అటు ఇటు ఇటు అటు దూకుతా కన్ఫ్యూజ్ అయిపోతుంది మొత్తం, అలా కాకుండా ఏదన్నా ఒక దాని మీద ఉంటానని చెప్పి అడిగా అనమాట. అడిగితే అప్పుడు ఏమన్నారంటే కారు డ్రైవింగ్ ఏ ఉందమ్మా, అప్పుడు ఒకసారే కదా, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారే కదా, ఆఫీసులోనే ఉండు అన్నారు. అది మళ్ళీ ఇన్నాళ్ళకి అడిగా అనమాట. ఈ మధ్య డ్రైవింగ్ ఎక్కువ చేస్తున్నాం కదా అందుకని చెప్పి వాళ్ళు ధైర్యం చేసి అడిగా అనమాట. మధ్యాహ్నం భోంచేసి వచ్చిన తర్వాత సరే అయితే చేసుకో, అలాగే నీ ఇష్టం మరి. కాకపోతే ఏంటంటే ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు మాత్రం ఆఫీసులోకి కూడా రావాలని చెప్పి అన్నారు. సో ఇది ఒక్కటి మంచి జరిగిందండి, ఒకే ఒక్క విషయం. ఈ మంచి విషయానికి సంతోషిస్తూ వ్లాగ్ని ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నానండి. కాబట్టి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక మాట, నా వ్లాగ్స్ చూస్తున్నందుకు, వాటిని లైక్ చేస్తున్నందుకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటా, అంతవరకు బాయ్ బాయ్.